మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. వరకు ముఖ్యమంత్రి గారు తర్వాత ఆయనకు సంబంధించిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేము 99% పూర్తి చేసుకుంటాం అని చెప్పి ప్రజల ముందు వచ్చి డప్ప కొట్టుకుంటూ తిరుగుతున్నారు. అసలు వీళ్ళకి సిగ్గుందని చెప్పి ముఖ్యంగా 4 సంవత్సరాలలో ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు. ఆ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కకి పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన రచించిన రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు ఆ రోజు నడిపించినాడు. ఈ రోజు కూడా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గొడవలు, తప్పుడు కేసులు అందరి మీద. పోలీసులను కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనీయకుండా నీ సులాభం కోసం వాడుకొని రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకుంటుంది ఈ ప్రభుత్వము, ఆయనకు సంబంధించిన ఈ వైసీపీ గూండాలు అని చెప్పి నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. అన్ని రకాల ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, రైతులకు ఇత్తనాలు ఆర్బీకే కేంద్రం ద్వారా ఆ రోజు మీరు ఏం చెప్పినా ఆర్బీకే కేంద్రం ద్వారా ఇత్తనం అన్నీ ఇస్తాము, పండించిన పంటకు కూడా అక్కడే కొంటాము అని ఆ రోజు గాలి మాటలు చెప్పినాడు ఈ గాలి సీఎం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నువ్వు ఒక్కనివే బాగుపడినావు, నీ ఎమ్మెల్యేలు మీ రౌడీలు గుండాలు అని చెప్పి నేను చెప్తున్నాను. రాబోయే 2024 ఎలక్షన్లో మీ ఎమ్మెల్యేలకు నీకు ప్రజలు ఎంటబడి కొట్టి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక 20 రోజుల క్రితము సోషల్ మీడియాలో టికెట్లు ప్రకటించినారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అదైతే అధికారికంగా మన స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి అంటే పబ్లిక్గా పేపర్లలో వస్తాయి, సార్ సంతకం అన్నీ ఉంటాయి, అది అంతా అది తప్పు. అది స్టేట్ అఫీషియల్ లిస్ట్ కాదు. ఫస్ట్ డిక్లేర్ చేసిన సీట్ అంటూ ఏదన్నా ఉందంటే అది డోన్ సుబ్బాడన్న గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్మెంట్ చేసినారు. మొన్న వచ్చిన లిస్ట్ దీనికి సంబంధం లేదు, అది అసలు అఫీషియల్ లిస్టే కాదు. ఇది సుబ్బాడన్నను డిక్లేర్ చేసిన తర్వాత నుంచి ఈరోజు ఇటు వరకు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి నియోజకవర్గంలో. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితేనేమి, లేకుంటే ఏదన్నా వేరే కారణంతోనైతేనేమి, రెండు వర్గాలుగా చీలిపోవడం జరిగింది. ఇక్కడ త్వరలోనే అతి త్వరలోనే ఈ వర్గాలను అన్నిటినీ ఒకే తాటిపై నడిపించి సుబ్బాడన్న సారథ్యంలో పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అదే రకంగానే ఇక్కడ ఈ డోర్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం అయితేనేమి, కోట్ల కుటుంబం అయితేనేమి, అందరినీ అందరి సహకారాలతోని అందరి సలహాలతోని సుబ్బాడన్న గెలుపుకు అందరినీ హెల్ప్ కోరుకొని ముందు